హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం హెచ్డిఎఫ్సి ఆన్ చార్ట్ ఆఫర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఒక్కో రెఫర్కి మనకి 25 రూపాయలు వస్తుందన్నమాట, ఒక్క అకౌంట్కి 300 రూపాయలు వస్తుంది. కానీ ఈ ఆఫర్లో అందరికీ కూడా ఈ రెఫరల్ మనీ రాదు. దానికి రీజన్ ఏంటో కూడా చెప్తాం. వీడియో జాగ్రత్తగా గమనించండి. ఆ తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలిసేలా, అందరూ ఈ ఆఫర్ను ఉపయోగించుకునేలా తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈ రోజు టాపిక్లోకి వస్తే, మీరు స్క్రీన్పై చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ 1.5 ఇయర్ నుంచి హెచ్డిఎఫ్సి ఆన్ చార్ట్ ఉపయోగిస్తున్నాను. ఇది ప్రత్యేకంగా ఒక యాప్ కాదు. నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేశాను. మీరు ఆ లింక్పై ట్యాప్ చేసినట్టయితే మీకు ఫేస్బుక్ మెసెంజర్ లేదా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. బ్రౌజర్ ఓపెన్ అయినా పర్వాలేదు, మీకు ఫేస్బుక్ డీటెయిల్స్ ఏమైనా అడిగినట్టయితే ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేసినట్టయితే మీకు విధంగా హెచ్డిఎఫ్సి ఆన్ చార్ట్ కనిపిస్తుంది అనమాట. నేను ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళినట్టయితే చూస్తున్నారు కదా, నేను ఫేస్బుక్ మెసెంజర్లోనే ఉన్నాను. కానీ ఒక చార్ట్ రూపంలో ఇది కనిపిస్తుంది. మనం ఎవరితోనున్నా ఏ విధంగా చార్ట్ చేస్తాం, అలాగే ఒక చార్ట్ కనిపిస్తుంది. అక్కడ ట్యాప్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఒక స్క్రీన్ కనిపిస్తుంది అనమాట. కింద మీరు గమనించినట్టయితే సెండ్ మెసేజ్ అని ఉంటుంది. అక్కడ ట్యాప్ చేసి ఏమైనా మెసేజెస్ కీ చేసి సెండ్ చేయొచ్చు, రీఛార్జ్ చేయొచ్చు, డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ మీకు రెఫరల్ లింక్, మీ రెఫరల్ లింక్ కావాలనుకుంటే మాత్రం ఈ సెండ్ మెసేజ్ అని కింద ఉంది కదా టెక్స్ట్ బాక్స్, అక్కడ రెఫరెండర్ అని కీ చేయవలసి ఉంటుంది. రెఫరెండర్ అని కీ చేసి సెండ్ చేసినట్టయితే మీకు ఒక మెసేజ్ వస్తుంది. స్క్రీన్పై చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ సెండ్ చేశాను. మనకి ఎస్ఎంఎస్లో ఒక లింక్ వస్తుందని చెప్తున్నారు. ఆ లింక్నే మనం రెఫరల్ లింక్గా ఉపయోగించుకోవాలి. ఇక్కడ మనకి ఎప్పుడైతే ఈ విధంగా మెసేజ్ వచ్చిందో, మీరు ఏ నెంబర్తో అయితే ఈ హెచ్డిఎఫ్సి ఆన్ చార్ట్కి రిజిస్టర్ అయ్యారో ఆ ఫోన్ నెంబర్కి ఒక మెసేజ్ వచ్చిందో లేదో చెక్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా ఒక మెసేజ్ వస్తుంది, యువర్ రెఫరెండ్ ఎర్న్ లింక్ అని వస్తుంది అనమాట. ఈ లింక్ మీరు కాపీ చేసి వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్ ఎక్కడైనా షేర్ చేయండి. ఒక్కొక్క రెఫరల్కి, అంటే మీ లింక్ ఉపయోగించి ఎవరైనా ఇన్స్టాల్ చేసుకుంటే ఒక్కొక్క రెఫరల్కి మీకు 25 రూపాయలు వస్తుంది. కానీ మ్యాక్సిమం 300 రూపాయలు మాత్రం వస్తుంది. ఆల్రెడీ ఈ అప్లికేషన్ ఎవరైతే ఉపయోగిస్తున్నారో లేదా ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకుంటున్నారో అందరూ కూడా మీ లింక్స్ కింద కామెంట్ చేయండి. ఒకసారి లింక్ షేర్ చేసిన తర్వాత ఎవరైనా సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయినట్టయితే కింద చూస్తున్నారు కదా, థ్యాంక్స్ ఫర్ రెఫరింగ్ యువర్ ఫ్రెండ్ అని వస్తుంది అనమాట. ఆ విధంగా ఎన్నిసార్లు అయితే మీరు రెఫర్ చేస్తారో అన్నిసార్లు కూడా మీకు మెసేజ్ వస్తుంది. ప్రస్తుతానికి నాకు 2 వచ్చాయి. ఇక ఫైనల్గా మీ హెచ్డిఎఫ్సి ఆన్ చార్ట్లో మీకు ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు మై ఆన్ చార్ట్ పాయింట్స్ అని కీ చేసి సెండ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, మై ఆన్ చార్ట్ పాయింట్స్ అని కీ చేసి సెండ్ చేయండి. చూసారు కదా, నేను కీ చేశాను. సెండ్ బటన్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. సెండ్ చేసిన కొన్ని సెకండ్స్లోనే ఎంత బ్యాలెన్స్ ఉందో మనకు చూపిస్తుంది అనమాట. ప్రస్తుతానికి నా దగ్గర 125 ఉంది. ఈ విధంగా మ్యాక్సిమం 300 వస్తుంది అనమాట. అయితే ఈ ఆఫర్లో ఇక్కడ వచ్చిన మనీని మీరు ఉపయోగించుకోవాలనుకుంటే మాత్రం రీఛార్జ్ చేయవలసి ఉంటుంది. రీఛార్జ్ లేదా బిల్ పేమెంట్స్ ఏమైనా చేయొచ్చు. ఇక్కడ మీరు సింపుల్గా ప్రీపెయిడ్ అని కీ చేశారనుకోండి, ఇది ఒక చాటింగ్ అప్లికేషన్. మీరు ఒక మనిషితో ఏ విధంగా చాట్ చేస్తారో ఆ విధంగా చాట్ చేయండి. ప్రీపెయిడ్ అని కీ చేశాను, సెండ్ చేశాను. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే మీకు ఫోన్ నెంబర్, రీఛార్జ్ అమౌంట్, సర్కిల్, ఈ డీటెయిల్స్ అన్ని కూడా అడుగుతాయి. అన్ని ఎంటర్ చేసి ఓకే చేసినట్టయితే మీకు ఆల్రెడీ ఆన్ చాట్ యాప్లో తిరిగినట్టు ఉంది కాబట్టి అది యూజ్ చేసి రీఛార్జ్ అవుతుంది. ఎక్స్ట్రా అమౌంట్ ఏదైనా పడినట్టయితే మీకు పేమెంట్ ఆప్షన్స్ వస్తాయి. ఏదైనా కానీ మీరు సెలెక్ట్ చేసి పేమెంట్ చేయొచ్చు. కానీ ఇక్కడతో కథ అయిపోలేదు, అందరికీ ఈ ప్రోగ్రామ్లో మనీ రాదు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇప్పుడు చెప్తాను. చూడండి, చూసారు కదా, ఈ ఆఫర్కి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ. ఇక్కడ మీరు గమనించినట్టయితే ప్రతి రెఫరల్కి 25 రూపాయలు వస్తుందని చెప్తున్నారు. అలాగే ఆఫర్ టైం మనకి 31 మార్చ్ వరకు కూడా ఉందని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే మ్యాక్సిమం రెఫరల్స్ ఫస్ట్ 10,000 రెఫరల్స్ అని ఉంది. అంటే ఫస్ట్ ఎవరైతే రెఫర్ చేసి ఎర్న్ చేస్తారో వాళ్ళకి మాత్రం మనీ వస్తుంది. ఎప్పుడైతే 10,000 మంది ఈ ఆఫర్లో రెఫర్ అయిపోతారో ఆ తర్వాత మీరు రెఫర్ చేసినా కానీ మీకు మనీ రాదు. అంతేకాదు, మీరు పాయింట్స్ అని మీరు ఒకేసారి ఉపయోగించుకోలేరు. ఒక్క ట్రాన్సాక్షన్లో 50% మాత్రం ఉపయోగించుకోగలరని చెప్తున్నారు. డీటెయిల్స్ అన్ని ఈ విధంగా ఉన్నాయి. అందువల్ల మీకు రెఫరల్ మనీ రాకపోయినా, ఒకేసారి యూజ్ అవ్వకపోయినా కంగారు పడద్దు. టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే మాత్రం ఈ విధంగా ఉన్నాయి. డీటెయిల్స్ మీకు అర్థమయ్యనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ వచ్చి అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.